కంపెనీలు విడుదల చేసిన వ్యర్థాల వల్ల మంచినీటి చెరువుగా ఉండే రాచెరువు నేడు ఇండస్ట్రీలు విడుదల చేసే రసాయనాల వ్యర్థాల వల్ల వచ్చే దుర్వాసనతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. స్థానిక కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, సామల పవన్ కుమార్, స్థానిక బీజేపీ నాయకులు కోనే శ్రీను, మహేష్ వెంకటాచార్యులతో కలిసి బోడుపల్లిలోని రాచెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో గ్యాస్ లీక్ వల్ల జరిగిన ప్రమాదం తరహాలో ఇక్కడి ప్రజలకు కూడా దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తీరస ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఇంకా త్వరగా ఈ రాచెరువు సుందరీకరించాలని అన్నారు. వీటితో పాటు గౌతమి నగర్లో ఇండ్లు కోల్పోయిన భూ బాధితులను కూడా కలిసి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డును సందర్శించారు. ప్రజలందరూ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనేటటువంటి ఒక పెద్ద చెరువు ఇక్కడ. గతంలో 1990 వరకు ఈ యొక్క చెరువు మంచినీటితోని బ్రహ్మాండమైనటువంటి నీటి యొక్క సరఫరాతో ఉంటుండే. కానీ చుట్టుపక్క కెమికల్ ఇండస్ట్రీస్, మల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ కావడము, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ రావడము, అదేవిధంగా ఫార్మసీ ఇండస్ట్రీస్ రావడంతో వెఫ్యులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా మొత్తం కూడా ఈ చెరువులో వేసిన తర్వాత ఇక్కడ నీళ్లు కూడా కాలుష్యం అయిపోయి, భూమి అంతా కూడా కాలుష్యం అయిపోయి, పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గ్రౌండ్ వాటర్ అంతా కూడా కాలుష్యంతో ఉన్నది. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ చెరువులో మనం నించున్నాం, ఇక్కడ ఎండిపోయింది వాసనతో, కెమికల్ వాసనతో ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక హౌజెస్లో, ఇళ్లల్లో దాదాపు అందరూ పిల్లలు కూడా ఉక్కిరి పిక్కిరి అవుతూ ఉంటారు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ ప్రమాదము ప్రభుత్వాన్ని కళ్ళు తెరచాల్సిన అవసరం ఉన్నది. మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీలకు ఈటీపీ లేవు. వానాకాలం వస్తే ఆ ఈటీపీలో నుంచి లీకేజ్ అయ్యి పనిచేయకపోతున్నా ఈ చెరువులలో వచ్చి గ్రౌండ్ వాటర్లో పోయి గాల్లో కూడా దీని గ్యాసెస్ ఫామ్ అయిపోయి ప్రజలకు ఇక్కడ చాలా నొసటిక్ ఒక వామిటింగ్స్ టైప్లో వాంతులు వచ్చేటటువంటి ఒక పరిస్థితికి తీసుకొస్తామన్నారు. చిన్నపిల్లలు ఉక్కిరి బిగ్గురు అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సంప్రదించి ఈ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా మనం క్లీన్గా చేస్తాము, పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్పి ఆలోచించాలి. రెండోది, రాచెరువు క్లీన్ చేసి ఇక తుమ్మ చెట్లు, ప్లాస్టిక్ అన్ని చూసే పారేసే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేసి వచ్చేది వానాకాలం కాబట్టి నీరు మంచి స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని, మున్సిపల్ కార్పొరేషన్తో అది క్లీన్ చేయించి, ఎందుకంటే జిహెచ్ఎంసీ వస్తుంది, బోర్డుపల్లి రెండు వస్తాయి కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషను, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ రెండు కూడా, హైదరాబాద్ అండ్ బోడుపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఈ చెరువుని క్లీన్గా చేసి ఇది ప్రజలకు ఇక్కడ మంచిగా వాకింగ్ ట్రాకు అటువంటి ఒక ప్రయత్నం చేయాలి, ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి కొంతమంది యువకులు ఇక్కడ ఈ చెరువును కాపాడాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా సోషల్ మీడియాలో కానీ ఇతర ద్వారా కానీ ప్రభుత్వానికి కళ్ళు తెరిచారు. ప్రభుత్వం కొద్ది స్పందించింది లేదని కాదు, కానీ ఇప్పుడు కూడా ఇది 45-50 ఎకరాలు ఉన్నటువంటి ఒక చెరువు దాదాపు 15 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇంకా గురి కాకుండా చూసుకోవాలి. చుట్టుపక్క ఇండస్ట్రీస్లో ఈ ఎఫ్యులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈటీపీలు పెట్టాలి, చెరువు మంచిగా క్లీన్ చేయించాలి, ప్లాస్టిక్ రాకుండా చూడాలి. దగ్గరలో డంప్ యార్డ్ ఉన్నది,
ఆ డంప్యార్డ్ వాడట్లేదు. డంప్యార్డ్ బయట బయట ఉన్న స్థలాన్ని మాత్రం వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఒక ఆవేదన ఉంది. నేను భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ చూశాను. తప్పకుండా ప్రభుత్వానికి దిష్టిపైన నా ఒక అభిప్రాయం రాస్తాను. ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను.